తెలంగాణ పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు దేశ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడి కృషికి గుర్తింపుగా నివాళిగా తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేస్తూ దళిత సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నాయి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్లో దళిత సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అశోధ రవి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ మంత్రి రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్లా హుస్సేన్ సూర్యాపేట రైతు బజార్లోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గుడిహత్పూర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద టిఆర్ఎస్ శ్రేణులు నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు అటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ పేరును పార్లమెంట్ భవనానికి పెట్టాలని తీర్మానం చేసిన కేసీఆర్కు దళిత సంఘాలు విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు దళితుల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు